ఒక నానుడు ఉంది యారాజా తధ ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని కానీ రోజులు మారిపోయాయి ఇప్పుడు యథాప్రజ తథా రాజా ప్రజలు ఎలా ఉంటే రాజ్యం కూడా అలాగే ఉండాలి రాజు కూడా అలాగే ఉండాలి అనేటటువంటిది తయారైపోయింది ఇది ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు దేనికి బ్రాండు అంటే ఆర్థిక సంస్కరణలు ఐటీ పారిశ్రామిక రంగం అలాగే అభివృద్ధి వీటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ఈరోజు కూడా హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేసింది నేనే అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒకటి మాత్రం మనం గమనించాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది అందుకే రెండు వేల నాలుగు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే చంద్రబాబు నాయుడు గారు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పి దాన్ని సున్నితంగా వ్యతిరేకించడం కూడా జరిగింది ఆ ఫలితం వల్ల ఆయన పది సంవత్సరాల పాటు మరి అధికారానికి దూరంగా ఉండడం కూడా మేము మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికీ ఆయన కూడా సంక్షేమ పథకాలు గురించి చెప్పినప్పటికీ కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక విజన్ ఉన్న లీడర్ ఉండాలి అటువంటి లీడర్షిప్ క్వాలిటీ అది చంద్రబాబు నాయుడుకు ఉన్నది అని భావించడం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రజలందరూ కూడా మద్దతు పలకటం జరిగింది తప్ప ఆయన ఉచిత పథకాలు ఇస్తారనేటటువంటి దానికి మీద మాత్రం జరగలేదు ఇది ఆయన గమనించుకోవాలి అలాగనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు కూడా ఆయన చేయడమే కాకుండా పెన్షన్లు కూడా ఆయన పెంచడం జరిగింది రెండు వేల రూపాయలకి అయినప్పటికీ కూడా ఆ ఫలితం మాత్రం చంద్రబాబు నాయుడు గారు పొందలేకపోయారు కారణం సంక్షేమ పథకాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాదు ఇక జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసుకుంటే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తాలూకు సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన లగసి ఈయనకు ఉపయోగపడింది అందుకే ఈయన నవరత్నాలు అని ప్రజల్లోకి వెళితే దానికి విశ్వసనీయత ఎక్కువైంది అందువలనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికంగా మరి సీట్లు రావడమే కాకుండా మెజారిటీ ఓట్లు కూడా ఆయనకి రావడం జరిగింది వీటిని గమనించుకుంటుంటే ఏ వ్యక్తికైనా సరే బ్రాండ్ అనేటటువంటిది ముఖ్యం అనేటటువంటిది ఇక్కడ మనం అందరం గడుగా గమనించాలి అంతవరకు ఎందుకు నిన్న మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా గ్యాస్ సిలిండర్లు కానీ అలాగనే మహిళలకి బస్సుల్లో ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని నమ్మలేదు కారణం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే దీని దీనికి విరుద్ధం కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చెప్తే ప్రజలు దానికి ఆమోదం తెలుపుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో సిద్ధాంతాన్నించి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ఇంకొకలా దాన్ని కాపీ కొడితే ఎట్టి పరిస్థితుల్లో నేను అడేటువంటి దానికి ఆ తాలూకు రిజల్టే దానికి కొలమానం మరి సిద్ధరామయ్య విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన గతంలో సీఎంగా పనిచేసినప్పుడు ఆయన సంక్షేమ పథకాలు ఏవైతే మరి అమలు చేశారో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల వల్ల ఈ రోజున ఆ లెగసీ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది కర్ణాటక ఎన్నికల్లో అందువలన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది కాబట్టి ఒక లెగసీ లేకుండా ఒక బ్రాండ్ అనేటటువంటిది లేకుండా కేవలం ఎవరిదో కాపీ కొట్టి చేస్తే దాన్ని ప్రజలు నమ్ముతారా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలు రైతులకని చెప్పారు అయితే ఇవన్నీ ప్రజలు నమ్ముతారా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయకపోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నది గమనించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు తన విధానాలకి వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి